హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పులివెండ్ల థండర్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి కటార్పల్లె వేమయ్య స్వామి. ఇక్కడ తిరునాళ్ళ చాలా బాగా జరుగుతుందండి. మా ఇంటి దేవుడు కటార్పల్లె వేమయ్య స్వామి. ఈ గుడి కూడా చాలా బాగుంది. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైము 8:00 అవుతుంది. ఎంట్రీ ఇదే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నుంచే మనం బయలుదేరి లోపలికి వెళ్ళాలి. తిరునాళ్ళ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏమో రకరకాల స్వీట్స్ అండ్ స్నాక్స్ పెట్టారు ఫ్రెండ్స్, చూడండి. బొమ్మలు, అన్ని స్నాక్స్, అన్ని రకరకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం అన్ని చూద్దాం. ఇక్కడేమో ఎంట్రీలో వేమయ్య స్వామి విగ్రహం పెట్టారండి. విగ్రహం వచ్చేసి చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఫ్లవర్స్తో బాగా అలంకరించారండి. ఇవే అండి గుళ్ళేకి వెళ్ళేదానికి మెట్లు. ఇప్పుడు మనం గుళ్ళేకి ఎంటర్ అవుదాం. చూడండి, చాలామంది భక్తులు వచ్చారండి. గుడి చాలా విశాలంగా ఉంది. భక్తులు ఎంతమంది వచ్చినా సరిపోయే మెయిన్ ఉంది. ఇప్పుడు మనం ఆ వేమయ్య స్వామి దర్శనానికి వెళ్దాం. ఇదే అండి గర్భగుడి. ఇక్కడ టెంకాయలు కొడుతున్నారు. స్వామిని పల్లకిలో తీసుకువెళ్ళడానికి గొడుగును చూడండి ఎంత బాగా అలంకరించారో. ఇదే అండి వేమయ్య స్వామి విగ్రహం. ఇక్కడ నేను, మా డాడీ, మా తమ్ముడు పూజ చేస్తున్నాం. కుంభం పోయడానికి జనాలు చూడండి ఎన్ని పోసారో. మేము కూడా పోసామండి. ఇక్కడ వేమయ్య స్వామి విగ్రహాలు చాలా ఉన్నాయండి. చాలా బాగా అలంకరిస్తున్నాడు ఇక్కడ గుడిని. ఇక్కడ టెంకాయ నీళ్లు పోస్తున్నారు. ఇక్కడేమో మా మమ్మీ ఉండీలో డబ్బులు వేస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రకరకాల పీస్ మీటాలు ఉన్నాయి, బ్లూ, పింక్, గ్రీన్. ఇక్కడేమో నేను దేవునికి పూజ చేస్తున్నాను. ఇదే అండి వేమయ్య స్వామి సమాధి. ఇక్కడే ఆయన సమాధి అయిన చోటు కటార్పల్లె వేమయ్య స్వామి. చాలా మహిమలు ఉండే స్వామి. మీరు కూడా ఒకసారి ఇక్కడికి వచ్చి దర్శించుకోండి. ఇక్కడేమో మెరవనికి డ్రమ్స్ కొడుతున్నారు. ఇక్కడేమో నేను భక్తితో అందరికీ దానం చేస్తున్నాను. వీళ్ళైతే చాలా ఖుషి అయినారు.
చల్లగుండునా అన్నారు. ఇక్కడైతే నేను మా తమ్ముడు ఒకసారి సెల్ఫీ తీసుకున్నాం. ఇక్కడేమో వెమై స్వామి ఫోటోలు చాలా ఉన్నాయి, బుక్కులు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అంతకలా తిరిగి తిరిగి అలసిపోయాం కదా, ఇప్పుడు మేము అందరం కూర్చొని స్నాక్స్ తింటున్నాం. ఇక్కడేమో వేమయ్య స్వామి పద్యాలు గుడి చుట్టూ చాలా రాసున్నాయి, వందలతో రాశారు ఫ్రెండ్స్. ఇక్కడేమో ఆ స్వామి కథ చెప్తున్నారు, ఒకసారి మీరు కూడా వినండి ఫ్రెండ్స్. ఇక్కడ ఆ స్వామిని పూలతో అలంకరించి తలపైన పెట్టుకొని గుడి చుట్టూ తిరుగుతూ అంగరంగ వైభవంగా చేస్తున్నాడండి. పూలతో ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నాడో మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. పూలు చూడండి ఎంత అందంగా అలంకరించారో. గుడి చుట్టూ తిప్పడం అయిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చేసి 2 అయిందండి. ఇప్పుడు అందరూ రిలాక్స్ అవుతున్నారు. ఇప్పుడు అందరూ 1 అవర్ రిలాక్స్ అయ్యి మళ్ళా 3కి కుంభం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 3 అయింది ఫ్రెండ్స్. అందరూ లేచారు. జీటి కట్టెలతో బఫెలోస్ను గుడి చుట్టూ 3 సార్లు తిప్పుతారండి. ఇవి వచ్చేసి 2 అవర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు గుడి చుట్టూ తిప్పి బయటికి తీసుకొచ్చారు. చూడండి పసుపు కుంకాలతో బఫెలోస్ను అలంకరించారు. వీటిని ఇప్పుడు బలిస్తారు. ఆ వీడియో మీకు చూపిలేదు. ఇప్పుడు కుంభం పోస్తారు. చూడడానికి ఎంతమంది జనం వచ్చారో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పూజారులు కుంభానికి సిద్ధం చేస్తున్నారు. ముందు వేపాకు వేస్తారు చూడండి ఫ్రెండ్స్. వేపాకు పరచడం పూర్తయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఉడికించిన జొన్నలను తెచ్చి వేపాకు మీద పోస్తున్నారు చూడండి ఫ్రెండ్స్. జొన్నలు పోయడం పూర్తయింది. చూసారా ఎన్ని జొన్నలు. ఇప్పుడు పసుపు కుంకుమలేస్తారు. కుంభ
కుంభం సిద్ధం చేశారు ఫ్రెండ్స్. గొడుగు కింద ఆ స్వామి ప్రసాదాలు తెచ్చి కుంభంలో వేశారు. ఈ కుంభం ఇంటి గుమ్మాని కానీ, ఇంట్లో ఉండే బీర్వాలో కానీ, ఇంట్లో ఉండే దేవుని గదిలో కానీ పెట్టుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. అందరికీ నచ్చిందా ఫ్రెండ్స్ ఈ వీడియో? నేను అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసింటే ఇతరులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్. మరికొన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాం.